శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తెనాలి దగ్గర బుద్ధం అనే ఒక ఊళ్ళో ఒక మహామంత్రవేత్త ఒక ఆయన ఉండేవారు. ఆయన శ్రీరామచంద్రుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్న మహనీయులు. ఒకసారి ఏమవుతుంది, ఆయన భార్య నీళ్లు తేవడానికి చెరువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి అప్పటికే సాయంత్రం అయిపోయి జల్లు పడుతూ ఉంటుంది. అక్కడంతా బురద బురదగా ఉంటుంది. ఉంటే ఆవిడ కాళ్ళకి కంకణాలు పట్టీలు అవి ఉంటాయన్నమాట. దాంతో బురదలోకి దిగితే కనుక అవి అక్కడ దిగబడిపోతాయి కదా అని చెప్పి అవన్నీ తీసేసి ఒక బట్టలో మూట కట్టి అక్కడ పెట్టి ఒక రాయి మీద లోపలికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు అవన్నీ తెచ్చుకుంటారు. వచ్చేసరికి మబ్బు మూసి వర్షం జల్లు పడుతూ ఉంటే అమ్మో గబుక్కని ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ కంగారులో అవి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి భోజనాలు అన్నీ అయ్యాక ఆయన కూర్చుని జపం చేసుకుంటుంటే మహనీయుడు ఆవిడకి అప్పుడు గుర్తొస్తుంది. వచ్చి అయ్యో బాబోయ్ ఏమండి, నా నగలు అక్కడ మర్చిపోయాను, చెరువుగట్టు దగ్గర పదండి వెళ్ళి తెచ్చుకుందాం అంటారు. బయటికి వెళ్ళి చూస్తే హోరున వర్షం, విపరీతమైన గాలి, ఉరుములు, మెరుపులు, చాలా భయంకరంగా ఉంటుంది వాతావరణం. నా అంతా ఆయన అంటారు, ఇంత రాత్రి వేళ ఏం వెళ్తాం, రేపు పొద్దున వెళ్దాంలే అంటారు. అంటే ఆవిడ ఎవరైనా పట్టుకుపోతే పోతాయి కదా అంటే సరే అదే మన ప్రాప్తం అనుకుంటాము వదిలే అంటారు. అంటే ఆవిడ మీరు ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తున్నారు కదా, ఈ గాలి తగ్గించమని మీ వాయుపుత్రుణ్ణి అడగండి, పవనపుత్రుణ్ణి అడిగి అప్పుడు వెళ్దాము అంటారు. అనేసరికి ఆయన అంటారు, స్వామి నీ చూపు నా మీద పడాలి అని కోరుకుంటే చాలా మహనీయుణ్ణి, అప్పుడు అన్నీ వచ్చి మన కాళ్ళ దగ్గర పడతాయి, కానీ ఆయన అలాంటి కోరికలు కోరచ్చా అంటారు. అంతేనండి, ఆ మాట పూర్తవుతుందో లేదో అది మండువాలోకి ఇల్లు అనమాట. ఎక్కడి నుంచో గాలికి విసురుగా ఒక మోట వచ్చి టాప్ అని వీళ్ళు ముందు పడుతుంది. చూస్తే అందులో ఆవిడ నగలన్నీ ఉంటాయి. అంతే ఆవిడ ఆశ్చర్యపోతారు మాట లేకుండా. అప్పుడే ఆయన నిలబడి కన్నీళ్లు కారుస్తూ, స్వామి పవనకుమార నీకు ఎంతటి కారుణ్యం అయ్యా, నేను ఏదో మాట వరుస కన్నాను, దానికోసం నువ్వు పని కట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళా నగలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చావా స్వామి, ఎలా తీర్చుకోగలను నీ రుణము, పిలిస్తే పలికే దైవానివయ్యా నువ్వు అని పొంగిపోయి అప్పుడు అంటారు, స్వామి ఇదే ప్రదేశంలో నిన్ను ప్రతిష్ఠిస్తాను, ఇలాగే ఏ కష్టం వచ్చిన వాళ్ళకైనా సరే వాళ్ళ కష్టం తీర్చు స్వామి అని చెప్పి ఆ తర్వాత ఆయన అక్కడ ఒక చిన్న ఆంజనేయ ప్రతిమ ప్రతిష్ఠించారు. ఎంత శక్తివంతమైందంటే ఆ చిన్న ప్రతిమ పిలిస్తే పలుకుతుంది. ఆ ప్రతిమ దగ్గర ఎవరైనా విభూతి పెట్టి పాదాల దగ్గర విభూతి పెట్టుకుని వాళ్ళ కష్టం చెప్పుకున్నారంటే తీర్చి తీరుతుందన్నమాట, అంత శక్తివంతమైనది. ఇప్పటికీ ఆ విగ్రహం బుద్ధం అనే ప్రదేశంలో బాపట్ల తెనాలి ఆ దగ్గరలో ఉంది. చందోల శాస్త్రిగా చెప్పుకున్నాం కదా మనం, చందోలకి చాలా దగ్గర అక్కడ పవనకుమార విగ్రహం అని ఇప్పటికీ ఆలయంలో ఉంది. ఈ ప్రతిష్ఠించిన మహనీయులే శ్రీ రామ్చరణ్ మహారాజ్. ఆయన తపశ్శక్తిని అంతటినీ ఆ విగ్రహంలో ధారబోశారు. ఈరోజు ఆ మహనీయుడి చరిత్ర చెప్పుకుందాం. ఈయన 1994 వరకు ఉన్నారు. అంటే ఇదేదో 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం తులసీదాస్ గారి సమయంలో జరిగిన చరిత్ర కాదు. 94 అంటే మనలో చాలామంది పుట్టిన తర్వాత వరకు ఉన్నారు ఈయన. కానీ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి, దురదృష్టవశాత్తు యూట్యూబ్లో వెతకండి, ఆయన చరిత్ర దొరకదు ఎక్కడ, ఎక్కడో పుస్తకాల్లో ఉంది. అంటే ఇంకా తర్వాత తరానికి తెలుగు చదవడం రాలేదనుకోండి, అంతే ఆ చరిత్ర మరుగున పడిపోయినట్టే. అలా పావుల నర్సయ్య గారు కానీ ఈయన కానీ అలాంటి మహనీయుల చరిత్రలు ఎలాగైనా మన పిల్లలకి మన తర్వాత తరానికి అందాలి, ఆ తపనతోని వీడియో చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈయన 1905 చైత్ర బహుళ త్రయోదశి రోజు పుట్టారు. చిన్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. వాళ్ళ అమ్మగారు ఆ పసిపిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని వీధిలో అరుగు మీద కూర్చున్నారు. కూర్చుంటే సందులోంచి ఒక సాధువు రాములు వారి భజనలు పాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఆయన పాట ఆపగానే ఈ పిల్లవాడు కైవ్వని ఆడవడం మొదలుపెట్టారు గుక్క పెట్టి. మళ్ళీ ఆయన పాట మొదలు పెట్టగానే ఇది ఆపేసేసి కేరింతలు కొట్టడం. దాంతో సాధువు వెళ్ళిపోతూ పాట పాడుకుంటూ ఆపినప్పుడల్లా ఈ పిల్లవాడు ఆడవడం ఏమిటి, ఏదో విచిత్రంగా ఉందని చెప్పి అప్పుడు ఆయన వెనక్కి వచ్చారు. వచ్చి అది ఒక 4-5 సార్లు చేసి చూస్తే ఆయన ఆపేస్తే పిల్లవాడు ఆడవడం, ఆయన పాడుతూ ఉంటే కేరింతలు కొట్టడం. చూసి అమ్మా నువ్వు కారణ జన్ముడిని కన్నావు తల్లి, ఈయన శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడు అవుతాడు అని ఆ సాధువు ఆశీర్వదించి వెళ్ళారు. ఇదే మనకి చైతన్య మహాప్రభు కథలో కూడా ఇలాంటి సంఘటన జరుగుతుంది. వాళ్ళందరూ కారణ జన్ములు. ఈయనకి కొంచెం పెద్ద వయస్సు వచ్చాక ఉపనయనం చేశారు. చేయగానే
ఉదయం సహస్ర గాయత్రి, సాయంత్రం సహస్ర గాయత్రి నియమం తప్పకుండా అంత చిన్న వయసులో చేసేవాటండి. ఆ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు అయినా బాహ్య స్మృతి కూడా మర్చిపోయి ఆ జపంలోకి వెళ్ళిపోయేవాట. అలాగా అంత చిన్న వయసులో అంత పూనిక. చివరికి యవ్వనం వచ్చేసరికి ఆయనకి గాయత్రి మాత సాక్షాత్కారం కలిగింది. అసలు గాయత్రి మంత్రం ఒక్కటి పట్టుకుంటే చాలు, మనం ఏవో మంత్రాలు మంత్రాలు అనుకుంటాం కానీ, కొంతమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మంత్రాలు కూడా కొనుక్కుంటూ ఉంటాం. గాయత్రి మంత్రం ఒక్కటి శ్రద్ధగా చేయండి, ప్రపంచంలో శక్తులన్నీ దాసోహం అంటాయి. అలాగే అసలు ఆ మనిషికి ఎంత ఆకర్షణ శక్తి, ఎంత వాక్ శక్తి వచ్చేస్తుందంటే ఎవరు వాళ్ళ మొహంలోకి చూడలేరు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం సహస్ర గాయత్రి చేయండి, ఎంత తేజస్సు వస్తుందంటే ఆ మొహంలోకి మనం తేరిపారు చూడలేము. అసలు ఆయన జీవితంలో సంఘటన జరిగింది. 1921లో స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో పన్నుల నిరాకరణోద్యమం జరిగింది. చాలా తీవ్రంగా చేశారు. అప్పుడున్న పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. అప్పుడు ఈయన దానికి నాయకత్వం వహిస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని పగొట్టడానికి ఫిరంగులు పంపించారు. పంపించేసరికి అవి తీసుకొచ్చి ఒక కాల్పు కాలిస్తే పాపం జనాలందరూ భయపడిపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు కింద వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు ఈయన అక్కడ నిలబడి ఉత్తరం ఈయన తీసేసేసి వెళ్ళి ఫిరంగి దగ్గర గుండె పెట్టి, ఏది కాల్చండి నన్ను చూస్తాను అన్నారు. అంతే అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆయన మొహంలోకి చూసి నమస్కారం చేసి ఆ ఫిరంగిని తీసుకుని ఆయనకి వెళ్ళిపోయారు. అంతటి మహనీయులైన గాయత్రి ఆ శక్తినిస్తుంది. అంతేకాదు అసలు ఏ మంత్రం కావాలన్నా సరే ఆ మంత్రాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది, మన జీవితానికి ఏది అవసరమో అది. అలాగనే ఈయన దగ్గరికి ఒక మహనీయుడు వచ్చి శ్రీరామ మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఎవరు అంటే ఆయనే ఆంధ్ర వాల్మీకి అనే వాసుదాస స్వామి. ఆయన బాపట్లు వచ్చి అప్పుడు ఈయనకి రామతారక మంత్రాన్ని ఉపదేశించారు. అసలు ఆ మంత్రాన్ని అండి ప్రతిరోజు 21,600 సార్లు చేసేవారు ఆయన రోజుకి. ఎందుకు ఆ కౌంట్ ఏమిటి అంటే, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజు తీసుకునే శ్వాసలు 21,600 అంటే తన ప్రతి శ్వాస రామనామంతో మిళితం చేశారనమాట. అయ్యో బాబాయ్, అది అయ్యేసరికి అసలు ఎంత శక్తి వచ్చిందంటే రామ సాక్షాత్కారం కలిగింది. అలాగే అపారమైన శక్తి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆయన ఈ కోట్ల జపం చేయడానికి ఒక మాల వాడుకున్నారు. ఆ మాల ఆయన దగ్గర ఉండేదన్నమాట. తర్వాత ఎప్పుడో ఎవరో, స్వామి మీరు జపం చేసిన మాల ఉంది కదా అది ఇవ్వండి, ఇస్తే పూజలో పెట్టుకుంటాను అనేసరికి, నేను ఇచ్చినా మీరు తీసుకోగలరా సరే అని చెప్పి ఆయన మాల ఇస్తే, వాళ్ళని ముట్టుకోగానే షాక్ కొట్టినట్టు అయింది వాళ్ళకి. అయ్యేసరికి ఇదేమిట్రా, కొన్ని కొన్నిసార్లు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా మనకి, చూడండి ఏమైనా ముట్టుకున్నా సరే అలా అవుతుంది అనుకుని ఇంకొక 3-4 సార్లు వేరే వేరే వాళ్ళు ప్రయత్నించి చూస్తే అందరికీ అదే అయ్యి, అయ్యో బాబు ఈ మాల ఎంత శక్తివంతమైనది అని చెప్పి నమస్కారం చేసేసి అక్కడ వదిలేసి వచ్చేసారు. మరి చెక్కతో చేసిన మాల అంత శక్తివంతమైనది అయితే ఆ మంత్రాన్ని చేసిన శరీరం ఎంత పునీతమై ఉంటుంది చెప్పండి. రాములు వారు సాక్షాత్కారం కలిగింది మహనీయుడికి. ఆ తర్వాత ఆయన జీవితం అంతటినీ రామనామ ప్రచారానికే ఉపయోగించారు. తను తరించిపోవడానికి మిగతా వాళ్ళని తరింపజేయడానికి ఆయన 5 మార్గాలు ఎన్నుకున్నారనమాట. దాన్ని పంచశీల ప్రణాళిక అనేవారు వాళ్ళు. మొట్టమొదటిది ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు రామనామ జపం ప్రతిరోజు 21,600 సార్లు చేసేవారు మహనీయుడు. రెండోది ఏమిటంటే, రామనామం ఉన్న వస్త్రాల్ని మాత్రమే ధరించటం. అంటే శాలువాల మీద హరే రామ 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 హరే హరే అని రాసుంటుంది చూడండి, పసుపు రంగువి, అవి మాత్రమే కప్పుకునేవారు అనమాట. ఏమొస్తుందండి అది కప్పుకుంటే? మీరు ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి, ఎక్కడైనా తెచ్చుకోండి, కప్పుకుంటే మీరు ఏదన్నా తప్పుడు పని చేద్దామన్నా సరే అసలు మనసు అటు వేపుకు వెళ్ళదు. ఆ తర్వాత ఏం చేసేవారు, మూడోది రామకోటి. రామకోటి ఆయన విపరీతంగా రాసేవారు, కానీ ఒక అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టారు ఆయన. ఏమిటంటే, మామూలుగా మనం రామకోటి రాస్తే ఒక రూళ్ళు పుస్తకంలో శ్రీరామ అని రాస్తాం కదా, ఆయన అలా కాకుండా శ్రీరామ అనే పదాలతో రాములు వారి పటం తయారు చేసేవారు. ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అసలు అది అద్భుతమైన ప్రక్రియ. ఆయనకి పెయింటింగ్ అవన్నీ వచ్చాయి. ఆయనకి చాలా కళల్లో నిష్ణాతులు ఆయన, కవిత్వంలో కానీ వాటిల్లోనూ. ఆ కళని భగవంతుడి కోసం ఉపయోగించుకోవడం, మనకి పెయింటింగ్ వస్తే పోర్ట్రేట్లు గీస్తాం, ఆయన చూడండి భగవంతుడి కోసం ఉపయోగించి రామకోటిని ఆ రకంగా రాసేవారు. చూడండి, అలా గీయాలంటే మనస్సు మొత్తం రాములవారి రూపం మీద ఉండాలి, లోపల రామనామం జరుగుతూ ఉండాలి, పైన రామకోటి రాస్తూ ఉండాలి. అంటే మనోవాక్కాయాలన్నిటినీ సింక్రనైజ్ చేయడానికి ఆ మహనీయుడు కనిపెట్టిన మార్గం. ఇప్పటికీ గుంటూరు దగ్గర కొన్ని ఊళ్ళల్లో, కొంతమంది ఇళ్లల్లో ఆయన వేసిన ఇలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి. ధన్యులు వాళ్ళందరూ. ఇంకా నాలుగోది రామనామ భోజనం. ఆ మహనీయుడు ఒక ప్రక్రియ కనిపెట్టారండి. ప్రతి బియ్యపు గింజని రామనామం చెప్తే అది మాత్రమే ఆయన రాములు వారిని స్మరిస్తూ తినేవారు.
అలా ఆ రోజు ఏడడం కుదరలేదనుకోండి, భోజనం మానేసేవారు అంతే. అంత పూనికతో చేసేసరికి కొన్నాళ్లకి ఆ నామానికి తత్వమసి అన్నట్టు రాముల వారితో మమైకమైపోయి బ్రహ్మీభూత స్థితిలోకి వెళ్ళిపోయారు మహానుభావులు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి ఆయన భార్య గ్రామాంతరం వెళ్తారు, ఆవిడ కూడా చాలా గొప్పవాడి, మరి అంత గొప్పవాడు కాబట్టి ఇంత గొప్ప ఆయనకి భార్య అయ్యారు. అయితే ఆయన ఇంట్లో ఉంటే పాపం విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది, తీవ్రమైన జ్వరము, వణుకు అన్నమాట. దాంతో మంచం మీద పడుకుని ఉంటారు, ఆకలిస్తూ ఉంటుంది, కానీ లేచి వండుకుందాం అంటే కుదరదు. అలాంటి మంత్రోపాసన చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తినేరు, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో. దాంతో ఆకలిస్తున్నా సరే అలా పడుకుంటే రాములు వారు కనిపించి, అయ్యో నీకు అంత ఆకలిస్తుంటే అది చూసి నాకు ఆకలిస్తుంది అయ్యా, సీతమ్మ నీ కోసం వంట వండి పంపించింది, అదిగో పక్కనే పెట్టాను తిను అంటారు. అనేసరికి నేను లేచి చూసి ఏమిటి నా భ్రమ కళ అలా అనిపించిందని చెప్పి పక్కకి తిరిగి చూస్తే నిజంగానే అక్కడ వేడివేడి భోజనం ఉంటుంది. ఆశ్చర్యపోయి, అమ్మా సీతమ్మ తల్లి ఏమి కారుణ్యం అమ్మా, ప్రతి పిల్లవాడి కడుపు తట్టి అన్నం పెడతావా తల్లి అమ్మా, అందుకేనమ్మా నువ్వు జగన్మాతవి అని పొంగిపోయి ఆ ప్రసాదం తింటారు. అంతే జ్వరం తగ్గి. ఇంకా ఆయన ఎన్నుకున్న ఐదో మార్గం ఏమిటి అంటే రామనామ సంకీర్తన, రామాయణం మీద ఉపన్యాసాలు ఇవ్వడం. మహనీయుడు ఎక్కడ ఒక రూపాయి ఆశించకుండా ఎన్ని ఊళ్ళు కష్టపడి పూనికతో తిరిగి ఎంత ప్రచారం చేశారో రామనామాన్ని. అసలు ఆయన తన్మయత్వంతో భజన చేస్తుంటే సంకీర్తన కొన్నిసార్లు ఆంజనేయస్వామి మర్కట రూపంలో వచ్చి కూర్చునేవాడు, కూర్చున్న సంకీర్తన అంతా అయ్యేదాకా ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయేదా కోతి. అలాగే ఎన్ని ఊళ్ళల్లో జరిగిందో. ఆయన ఈ ఉపన్యాసాలు ఇవ్వడానికి, సంకీర్తన చేయడానికి బస్సుల్లో ఎవరు పిలిస్తే వాళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడ పందిట్లో చేసేవారు. ఒకసారి అలా వెళ్తూ బస్సులో పొరపాటు నించుంటే చూసుకోకుండా ఎవరి కాలో తొక్కారు కూర్చున్న అతను. వెంటనే అతను లేచి, ఏమిటి మీరు ఏదో చూస్తుంటే పెద్ద శాలువాలు ఇవన్నీ కప్పుకుని ఉన్నట్టున్నారు, నా కాలు తొక్కిసారా మాత్రం కళ్ళు కనిపించట్లేదా మీకు అని చెప్పి దుయ్యబట్టాడు. పడితే అయినా నాయన నన్ను క్షమించు, నేను చెప్పులు వేసుకుని ఉన్నాను కదా, స్పర్శ తెలియలేదు నాకు. సరే నిన్ను బాధ పెట్టాను కదా, దానికి శిక్షగా ఇక్కడి నుంచి నేను చెప్పులు ధరించను అని చెప్పి ఆ చెప్పులు ఇప్పి బస్సులోంచి బయట విసిరేశారండి. మహనీయుడు తర్వాత చెప్పులు వేసుకోలే. అప్పుడు ఏమైంది, ఒకసారి ఎవరో గోదావరి గట్టు మీద ఉన్న ఊళ్ళో ఉపన్యాసం చెప్పమని పిలిచారు మధ్యాహ్నం. పిలిస్తే లాంచీ దిగి వెళ్లేసరికి విపరీతమైన ఎండ, ఆ గోదావరి ఇసుకకి కాళ్ళు కాలిపోతున్నాయి. అక్కడ నిర్వాహకులు వచ్చి తీసుకురావడానికి ఎవరు రాలేదు. రాకపోతే ఈయనే సరే అని చెప్పి ఆలయం ఎక్కడుంది అని చిరునామా కనుక్కుని వెళ్తూ ఉంటే పాపం ఎండకి కాళ్ళు కాలిపోయి ఉత్తరీయం ఏదో నేల మీద పరిచి పాపం కష్టపడి వెళ్ళారు. కానీ తీరా అక్కడికి వెళ్లేసరికి ఎవరు లేరు ఆ నిర్వాహకులు, ఒక్క స్త్రీ మాత్రం ఉన్నారనమాట. ఏమిటమ్మా ఎవరు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే, ఏదో ఎవరో చనిపోయారండి అక్కడికి వెళ్ళారు, అయ్యో మీకు చెప్పలేదా వాళ్ళు, మీరు వచ్చేసారా కష్టపడి స్వామి అని కాళ్ళు చూసి, ఏమిటి స్వామి ఆ బొబ్బలు ఇవన్నీను అంటే, ఏం పర్లేదులేమ్మా రామకార్యం అని చెప్పి అక్కడ కాసేపు ఆయన కూర్చుని సంకీర్తనం చేసేసుకుని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళాక శిష్యులు చూసి, ఏమిటి స్వామి ఆ బొబ్బలు ఏమిటి ఆ కాళ్ళకి, అలా ఎవరు పిలిస్తే అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారు, మాకు చెప్తే మేము కార్లు అవి పట్టరామా మీకు అని అడిగారు. అడిగితే అది పిలవడం కాదయ్యా, రామనామం చేయమని పిలుస్తున్నారు అంటే రాముల వారు ఆ రకంగా అవకాశం ఇస్తున్నారు అంతేను, ఇవన్నీ పెద్ద లెక్కేమిటి అని చెప్పిన మహనీయుడు ఆయన. అలాగనే ఇంకొకసారి ప్రవచనానికి వెళ్తే అక్కడ ఏం చేశారు నిర్వాహకులు, వాళ్ళు తీసుకువెళ్ళడం మానేసి ఒక రిక్షా అతన్ని పంపించారు, నువ్వు వెళ్ళి తీసుకురాయింది. అంటే ఇతను రిక్షాలో ఎక్కించుకుని వస్తుంటే అప్పటికే కొంచెం చీకటి పడుతుంది. ఒక పెద్ద గుయ్య దగ్గరికి వచ్చేసరికి రిక్షా బోల్తా పడి పాప ఆయన గోతులు పడిపోయారు. పడిపోతే ఆ చల లోతుగా ఉంది, అతను తీలేడు. దాంతో ఏం చేశాడు, అయ్యి బాబా ఎవరైనా చూస్తే తిడతారేమో అని రిక్షా పుచ్చుకుని పారిపోయాడు. ఈయన పాపం లోపల పడిపోయేసరికి ఎముకలకి దెబ్బలు తగిలి అసలు మొత్తం కొట్టుకుపోయి ఇక్కడ విరిగిపోయినట్టు అయిపోయింది. అయిపోయి విపరీతమైన నొప్పి, మహానుభావుడు లోపల కోతిలో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామంతో రోజు రాత్రంతా గడిపేశారు. గడిపితే పక్క రోజు పొద్దున్నకి ఎవరో చూసి, అయ్యో ఈయన పడిపోయారని పైకి తీస్తే ఒళ్ళంతా దెబ్బలు, నడుం దగ్గర పెద్ద దెబ్బ, అసలు ఒంగున్నాయినా లేవలేకపోయారు. అయ్యో మిమ్మల్ని మీకు ఊరు తీసుకువెళ్ళిపోతామంటే వద్దునాయన ఇక్కడ ఒప్పుకున్నాను నేను సంకీర్తన చేస్తానని చెప్పి అలాగనే వెళ్ళి స్నానం చేసి ఆ ఊళ్ళో సంకీర్తన చేసి అప్పుడు తను ఊరు వెళ్ళారు. చూడండి ఎంత పూనికో మహానుభావుడికి. ఇంతకీ ఈ సంఘటనలన్నీ వినగానే మనకు అనిపిస్తుంది, ఏమండి మరి అలా గోతిలో పడిపోతే అంత రామభక్తులు కదా, రాములు వారు వచ్చి రక్షించలేదా అని. రాములు వారు ఏం చేస్తారంటే భగవంతుడు అంత కఠిన పరీక్ష పెడితే పూనికి ఎలా ఉంటుంది అని చూస్తారు. మన బోటి వాళ్ళు అయితే ఏం చేస్తాను చెప్పండి,
ఎవరు రక్షించకపోతే రాత్రి చిచి అసలు దేవుడే లేడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే నన్ను రక్షించడా అని చెప్పి పక్క రోజు పొద్దున్నే వాళ్ళు గోతులోంచి బయటికి తీగానే నేను నాస్తికుడి కింద మారిపోయాను, నాకు ఇంక రావడం అక్కర్లేదు ఏం అక్కర్లేదు అని చెప్పి శుభ్రంగా వెళ్ళిపోతాం మనం. అంతేనా, నాకు కొంతమంది ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు, నేను కష్టాలు వస్తే ఏదో పారాయణ చేశాను నాకేం ఫలించలేదు అందుకని ఇంకా దేవుడు లేడు అని. అలాంటి వాడికి ఎలాగో ఉండడు అంతే. ఆ పూనికి ఉండాలి, భగవంతుణ్ణి పలికించుకునేలాగా మనం ఉపాసన చేయగలగాలి. ఆ పూనిక చూసి రామచంద్రుడు పొంగిపోతాడు. చూడండి ఆయన ఎలా ఆదరిస్తాడు ఇంకో సంఘటన చెప్తాను. ఒకసారి ఈయనను రాగం ఆంజనేయులు గారు అని చెప్పాను కదా, ఆయన ఇంకో మహనీయుడు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో సంకీర్తన చేయడానికి వెళ్ళారు ఒక ఊరికి. వెళ్ళాక సంకీర్తన అయ్యేసరికి వాళ్ళు అసలు మొదలు పెడితే వాళ్ళకి ఒళ్ళు తెలిసేది కదా, కింద కూర్చున్న వాళ్ళకి తెలిసేది కదా, తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవారు అంతే. ఎప్పుడో రాత్రి అయింది, అయ్యాక అయ్యో ఇంకా బయలుదేరదామని చూస్తే పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, నిర్వాహకులు ఎక్కడున్నారా అని చూస్తే వాళ్ళందరూ చల్లగా జారుకుంటారు, కనీసం దారి ఖర్చులకైనా ఇవ్వాలి కదా. అయ్యో సర్లే అని చెప్పేసి దగ్గరున్న రైల్వే స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఒక రూపాయి మిగులుతుంది. ఏం చేస్తారు, ట్రైన్ వచ్చేస్తుంది, ఇంకా టికెట్ కొనకుండా ఎక్కరు కదా ఇంతటి మహనీయులు. దాంతో సర్లే అయితే ఈరోజు ఈ రూపాయితో ఏదో పళ్ళు కొనుక్కుని తినేసి ఇక్కడ పడుకుందాము, రేపు పొద్దున్నే వెళ్ళి ఎవరినైనా కొంతమందిని ఆచించి ఆ వచ్చిన ప్రసాదాన్ని తీసుకుని దాని ద్వారా ఏదో ఒక రకంగా కొనుక్కుని వెళ్దామని అనుకుంటారు. అనుకుని అరటిపళ్ళు తినబోతుంటే ఈ లోపల ఒక పెద్ద జమీందారు గారును ఆయన పరివారం వస్తారు. వచ్చి ఆహా మీరిక్కడ కూర్చున్నారేంటి, చాలా సంతోషం, ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూడడానికి కుదిరింది అంటారు. అంటే మీరెవరండి అంటే నేనెవరో మీకు తెలీదా అంటారు. అంటే ఈయన రామచరణ్ మహారాజ్ గారు, తెలియదు స్వామి, ఎవరు మీరు అంటారు. అనేసరికి నేను మీకు తెలియదేమో, మీరు నాకు తెలుసు, మీరు పాడిన కీర్తనలు సంకీర్తనలు ఎన్నిసార్లు విన్నానో నేను, ఆహా అద్భుతం, అసలు ఒళ్ళు తెలియదు అలా చేస్తారు, ఇంతకీ ఏమిటి మీరు ఏదో కష్టంలో ఉన్నట్టున్నారు. అంటే అవును ఇలా పైకం అయిపోయింది అంట. ఓ ఉండండి అని చెప్పి ఫస్ట్ క్లాస్లో రెండు టికెట్లు తీసిస్తారు. ఫస్ట్ క్లాస్లో ఇచ్చి ఆ కంపార్ట్మెంట్లోకి ఎన్నో పళ్ళు ఇవి స్వీట్స్ అవన్నీ ఎక్కిచ్చి బుట్టలతో పరివారం చేత, ఇదిగో ఇవన్నీ మీకే, మీరు పట్టుకు వెళ్ళండి అని చెప్తే మీరు వస్తున్నారా అంటారు. అవును నేను మీ పైన ఉండేవాడిని, నేను ఎక్కుతాను ట్రైన్, ఈ లోపల మీరు కాస్త అలసట తీర్చుకోండి, బయలుదేరగానే ఎక్కుతానని చెప్పి మాట్లాడడానికి కిందకి దిగుతారు. దిగితే ఎవరండి మీరు, మీ వివరాలు ఏమిటి అంటే మీరు ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోండి, రేపు పొద్దునకి తెలుస్తాయి అంటారు. ఆ తర్వాత రైలు బయలుదేరిపోతూ ఉంటుంది, ఆయన ఎక్కరు. బయటకు వచ్చి చూస్తే జమీందారు లేరు, పరివారం లేరు, ఎవరూ లేరు. వాళ్ళు పెట్టిన బుట్టలు స్వీట్స్ అవన్నీ మాత్రం అక్కడే ఉన్నాయి. అప్పుడు నిద్రపోతే కల్లో రాములు వారు కనిపించి ఆ పైన ఉన్న బెర్త్లో ఎవరు అనేది అప్పుడు చెప్పారు. అంతే ఇంకా పొంగిపోయారు తెల్లవారుజాము లేచి, ఆహా రాములు వారా వచ్చి ఇచ్చావా స్వామి, నువ్వు కనిపించినప్పుడు తెలియదే లేకపోతే కాళ్ళ మీద పడిపోయావండి అని. అదే ఆ మాయ, అది తీసుకువచ్చే అప్పుడు భగవంతుడు వస్తాడు దాంతోపాటు. అందుకే కృష్ణుడు పుట్టే ముందే యోగమాయ పుట్టింది. ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్ని దృష్టాంతాలు. ఒకసారి ఆయన ఏదో గ్రామానికి 7 రోజుల పాటు ఉపన్యాసం చెప్పడానికి వెళ్తారు. వెళ్లేసరికి ఈ బుద్ధామని ఆయన ఉంటున్న గ్రామంలో విపరీతమైన కలరా వచ్చేస్తుంది. వచ్చి పాపం గ్రామస్తులందరూ ఇంకా తట్టుకోలేక ఊరి చివరకు వచ్చి క్వారంటైన్ అయిపోతారు మన భాషలో చెప్పాలంటే. అప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు వెళ్ళాక ఇలా అయిపోయింది, దయచేసి మీరు వెనక్కి రండి అంటే ఒక ఆంజనేయ స్వామి పటం పుచ్చుకుని వస్తారు. ఆయన ఊళ్ళో అడుగు పెట్టేసరికి మళ్ళీ అందరికీ తగ్గి, అప్పుడు ఇంకెప్పుడు ఎవరికీ కష్టం రాకూడదు అని చెప్పి ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేద్దాము అని తెనాలి వెళ్ళి ఒక ఆంజనేయ విగ్రహం చెక్కించుకుని వస్తారు. ఆయన వచ్చి వస్తూ వస్తూ దారిలో బస్సు ఒక చోట దిగిపోతారనమాట. దిగిపోయి అక్కడి నుంచి పొలం మీద అడ్డం పడి నడుచుకుంటూ వస్తారు. వచ్చి ఒక చోట కాలవ దగ్గరికి వచ్చేసరికి చీకటి పడిపోతుంది. అలాగనే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంకా అలసట వచ్చేస్తుంది అనమాట. వచ్చి అలసిపోయి కాలవ కూడా పొంగిపోయి ప్రవహిస్తూ ఉంటుంది. ఎలాగ దాటాలి స్వామి, ఇప్పుడైనా అక్కడ ఉండిపోతే. ఈ లోపల ఒక బలిష్టమైన వ్యక్తి వస్తాడు, గంభీరమైన ఉరుము లాంటి గొంతు అనమాట. వచ్చి ఏమిటి స్వామి ఇక్కడ కూర్చున్నారు అంటే, నాయన వెళ్ళలేకపోతున్నాను అలసట అంటే, మీకు ఎందుకు నేను దాటిస్తారండి, ఆ విగ్రహం ఇలా ఇవ్వండి అని భుజం మీద పెట్టుకుని, నాయన కాలవ ఇంత పొంగుతోంది కదా, ఏమీ పొంగదు, మోకాళ్ళ దాకా వస్తుంది అంతే, పదండి అని చెప్పి ఆయన కాలవ దాటిస్తూ ఆయనతో రామాయణంలో ఆయన ప్రశ్నలు అడుగుతూ ఆయన చేతి చెప్పించుకుంటూ అంతా అయ్యాక కాలవ దాటిస్తారు. దాటిచ్చి ఇదిగోండి స్వామి మీ విగ్రహం అని చెప్పి ఇచ్చేసరికి చాలా సంతోషం, నాయన ఇదిగో నీకు పైకం ఇస్తాను, నువ్వు ఇంత కష్టపడ్డావంటే ఎందుకు పైకం స్వామి, ఇందాక రామకథ చెప్పి రుణం తీర్చేసుకున్నాను, నాకు మహదానందం అయింది అంటారు. అనగానే ఈయనకి ఏమిటిది అని చెప్పి ఒక ఆలోచన చూసరికి ఆ మనిషికి అనిపించడు. ఇక్కడ అంతే పవన కుమారా నా కోసం వచ్చావా స్వామి అని చెప్పి విల 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 ఏడ్చేసి, నువ్వు కనిపించినంతసేపు నువ్వని గుర్తుపట్టలేకపోయానే
ఇప్పుడు స్ఫురింపజేస్తావా ఏమిటి స్వామి అన్యాయం, కనిపించు కనిపించని విలపిస్తే అప్పుడు ఆంజనేయ సాక్షాత్కారం కలుగుతుంది. కలిగి ఆంజనేయ స్వామి అంటారు, ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళి నా స్పర్శతో పునీతమైంది, ఆ గుడిలో ప్రతిష్ఠించి అక్కడ ఒక ఆలయం కట్టి ఆ విగ్రహానికి నీ తపశ్శక్తి అంతా ధారబోయినాయన, ఏనాడు నీ మాటకి అసత్య దోషం అంటనివ్వను, ఇక్కడి నుంచి నేను అందులో కొలువు ఉంటాను అని చెప్తారు ఆంజనేయ స్వామి. తర్వాత తీసుకువెళ్ళి ఆ విగ్రహాన్ని బుద్ధంలో ప్రతిష్ఠించారు. ఆ విగ్రహమే పవన్ కుమార్ అనమాట. ఆ విగ్రహం అయ్యో అసలు అక్కడ ఎన్ని అద్భుతాలు జరిగాయి అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి. అవన్నీ నేను చెప్పడం మొదలు పెడితే 1000 ఉంటాయి, మీకు మచ్చుకు ఒకటో రెండో చెప్తాను. ఒకసారి బుద్ధంలో ఇళ్ళు కాలిపోతూ ఉంటాయి, ఫైర్ ఇంజిన్ కబురు పెట్టారు కానీ రావడానికి చాలా సమయం పడుతుంది, పల్లెటూరు కదా. దాంతో ఈ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి స్వామి ఇళ్ళు కాలిపోతున్నాయి, అక్కడ గాలికి పక్కిళ్ళకు కూడా వ్యాపించి వస్తుంది, పాకలన్నీ కాలిపోతున్నాయి, మీరే రక్షించాలంటారు. అనేసరికి ఆయన నేను రక్షించేది ఏమంటే పవన్ కుమారుడు అక్కడ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారే వాయుదేవుడు, ఆయనకి తెలియదు ఏం చేయాలో. ఆయన పవన్ కుమార్ మీద 3 చెంబుల నీళ్లు అభిషేకం చేయండి, వెంటనే తగ్గిపోతుంది అంటారు. అంతే వీళ్ళు తీసుకెళ్లి 3 చెంబులు నీళ్లు పోస్తారు, 3వ చెంబు అయ్యేసరికి అక్కడ మంటలారిపోతాయి అంతే ఊళ్ళో. అలాంటివి ఎన్ని దృష్టాంతాలో. ఒకసారి ఎవరు వచ్చి పాపం ఒక ఆవిడి, స్వామి మా ఇంట్లో నగలు పోయాయి స్వామి, ఎక్కడికి పోయాయో తెలియదు, దానివల్ల నా కాపురం కూలిపోయేలా ఉంది, మీరే రక్షించాలి అని కాళ్ళమే పడతారు. నా కాళ్ళు ఎందుకమ్మా, పవన్ కుమార్ కాళ్ళు పట్టుకో, ఆయన చూపు పడాలి కానీ ఒక్కరోజులో నీ సమస్య తీరిపోతుంది అంటారు. అంతే ఆవిడ పవన్ కుమార్కి నమస్కారం పెట్టుకుని ఇంటికి వెళ్తారు. పక్క రోజు ఉదయం లేచేసరికి విచిత్రం, ఆ పోయిన నగలు ఇంటి గుమ్మం దగ్గర ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో ఎవరికి తెలియదు. చూడండి, నీ వాక్కుకి అసత్య దోషం అంటనివ్వను అన్నారు కదా ఆంజనేయ స్వామి, అలా పలికే రాణికి. ఇలా ఒకటి కాదు, ఇన్ని వేల సంఘటనలో ఇప్పటికీ జరుగుతున్నాయి. అందుకని బుద్ధం వెళ్ళి తప్పకుండా పవన్ కుమారుణ్ణి దర్శనం చేసుకోండి. ఇంతకీ బుద్ధం ఎలా వెళ్ళాలండి అంటే, ఇదిగో మీకు ఇక్కడ అడ్రస్ అవన్నీ కూడా చూపిస్తాను. మీరు బాపట్ల నుంచి చందోలు వెళ్తూ ఉంటే మధ్యలో వస్తుంది బుద్ధం బస్ స్టాప్. అందుకని మీ చందోలు శాస్త్రియ దగ్గరికి వెళ్ళేటట్టయితే తప్పకుండా బుద్ధం వెళ్ళండి. ఆ బస్ స్టాప్ పక్కనే ఉన్న సందులోకి వెళ్తే అక్కడి పవన్ కుమార్ ఆలయం ఉంది. ఇదిగో నేను బొమ్మలో చూపిస్తుంది, అందులో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంది. మహారాజు చివరికి వెళ్ళిపోయేటప్పుడు అందరూ విలపిస్తూ ఉంటే ఆయన అన్నారు, మీరు ఎవ్వరు బాధపడకండి, నేను ఆ పవన్ కుమార్ దగ్గరే ఉంటాను, నేను మీకు మాట ఇస్తున్నాను, ఆయన పాదాల దగ్గర విభూతి పెట్టి మీరు పెట్టుకుని మనస్ఫూర్తిగా ఆయన్ని ధ్యానించగలిగితే మీ కష్టాలు ఆయన తీరుస్తాడు అని. మరి ఈ వాకకు అసత్య దోషం అంటదు అని ఆంజనేయ స్వామి అభయం ఇచ్చారు కదా, ఇప్పటికే అదే జరుగుతుంది అక్కడ. ఆ ఆలయం ఎదురుగుండానే ఆయన ఇల్లుంది, ఇప్పటికీ ఆయన మనవలో ఎవరో ఉన్నారు అక్కడ. ఆ ఇంట్లో ఆయన రాముల వారి విగ్రహాలు ప్రతిష్ఠించారు, రాముల వారు, లక్ష్మణ స్వామి, సీతమ్మ, అవి కూడా దర్శనం చేసుకొని కుదిరితేను. అలాగనే పక్కనే ఇప్పుడు శిష్యులందరూ కలిసి చక్కగా ఒక మందిరం కట్టి అందులో ఆయన విగ్రహం పెట్టి చక్కగా గురు పూజ అవన్నీ చేసుకుంటున్నారు. అందుకని బుద్ధం వెళ్తే తప్పకుండా వెళ్ళండి ఆ ప్రదేశానికి, మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి. ఇదే మనం తర్వాత తరాలకు ఇచ్చే ఆస్తి. మనం ఇచ్చే ఆస్తులు ఉంటాయి, అవి కరిగిపోతాయి, కానీ ఆధ్యాత్మిక సంపదని మన మహాత్ముల చరిత్రల్ని అందివ్వండి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి కూడా వెళ్తుంది. శ్రీమాత్రేయ నమః.